करोना कल्लोलम रिकॉर्ड स्थायिलो केसुलु नमोदवुतुन्नायि निन्नोक्करोजे 206 मंदि वैरस् बारिन पड्डारु निम्सुलो पलुवुरु वैद्युलु सिब्बंदि वैरस् बारिन पड़डंतो नेटि नुंचि 3 रोजुल पाटु 5 विभागालनु मूसेसि सानिटैज चेयनुन्नारु తెలంగాణలో కరోనా బారిన పడుతున్న వైద్యుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు మొత్తం 68 మంది డాక్టర్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఉస్మానియాలో 41 మందికి, నిమ్స్ లో 12 మందికి, గాంధీలో 4 వైరస్ బారిన పడ్డారు. 8 మంది పారామెడికల్ సిబ్బందికి కరోనా పాజిటివ్ గా తేలింది. 3 డెంటల్ విద్యార్థులకు వైరస్ సోకింది. నిమ్స్ లో పలువురు వైద్యులు సిబ్బందికి వైరస్ సోకడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు నిమ్స్ లోని 5 విభాగాలు మూసి 5 విభాగాలను పూర్తిగా శానిటైజ్ చేయాలని అధికారులు భావిస్తున్నారు. అటు నిమ్స్ లో మెడ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ 3 రోజుల పాటు మూతపడనుంది. సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, యూరాలజీ, కార్డియాలజీ, సర్జికల్ ఆంకాలజీ విభాగాల్లో శానిటైజ్ చేయనున్నారు. అటు కరోనా కేసుల విషయానికి వస్తే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. కొన్ని రోజులుగా కేసుల తీవ్రత పెరుగుతూ వస్తుంది. రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసులు జనాలను టెన్షన్ పెడుతున్నాయి. శనివారం రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 206 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3496కు చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 152 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ 10 మంది కరోనాతో చనిపోగా మొత్తం మృతుల సంఖ్య 123కు చేరింది. తెలంగాణలో మొత్తం 1710 మంది డిశ్చార్జ్ అవగా ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1663గా ఉన్నాయి. రంగారెడ్డి 10, మేడ్చల్ 18, నిర్మల్ 5, యాదాద్రి 5, మహబూబ్ నగర్ లో 4, జగిత్యాల నాగర్కర్నూల్ లో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహబూబాబాద్, వికారాబాద్, జనగాం, గద్వాల, నల్గొండ, భద్రాద్రి, కరీంనగర్, మంచిర్యాలలో ఒక్కో కరోనా కేసు నమోదయ్యాయి. శంషాబాద్ మున్సిపాలిటీలోని శివాజీ బస్తీలో ఓ ఎస్ఐకి కరోనా పాజిటివ్ రావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ కుటుంబ సభ్యులను క్వారంటైన్లో ఉంచారు. మరోవైపు కరోనా టెస్టుల్లో తెలంగాణ వెనుకబడిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణలో డాక్టర్లకే దిక్కులేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కరోనా నుంచి ప్రజలను కాపాడడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఏ ఆసుపత్రిలోనూ కరోనాకు చికిత్సకు సరైన సదుపాయాలు లేవన్నారు. ప్రజలు లాక్డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించడం వల్లనే జీహెచ్ఎంసీ పరిధిలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని మేయర్ బొంతు రామ్మోహన్ చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ తరఫున కరోనా కట్టడికి అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామన్నారు. లాక్డౌన్ మినహాయింపులతో సోమవారం నుంచి ప్రార్థనా మందిరాలు, మాల్స్ కూడా ప్రారంభం కానుండటంతో కరోనా కేసులు మరింత పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.